యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు భారీ బడ్జెట్ భారీ తో పాటు బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా పనిచేపిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా సినిమాపై ఆడియన్స్ లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఆ అంచనాలను మరింత పెంచేందుకు జనవరి ఎనిమిదిన దేవరా గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం దేవరా గ్లిమ్స్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఈ గ్లిమ్స్ కి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే దేవరా కొరటాల శివ ఈ డెబ్బై రెండు సెకండ్ల గ్లిమ్స్ లో విజువల్స్ అందరినీ అబ్బురపరిచే విధంగా ఉంటాయని అంటున్నారు దేవర సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ ఉండబోతోంది టెక్నికల్ పరంగా కూడా ఎక్కడా మిస్టేక్ జరగకూడదని అన్ని సరిగ్గా చెక్ చేశాకే గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నారు ఈ గ్లింప్స్ వీడియోతో సినిమా ఎంత గ్రాండ్ స్కేల్ లో ఉండబోతోందో చెప్పబోతున్నారట మూవీ టీం మరోవైపు దేవర గురించి రీసెంట్ గా కళ్యాణరావు మాట్లాడుతూ హాలీవుడ్ మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను తలదన్నేలా దేవర సినిమా ఉంటుందంటూ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాడు డెవిల్ ప్రమోషన్స్ లో దేవర గురించి కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటివరకు చూసుండరు సినిమాలో ముప్పై ఫీట్ల లోతున అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశాం ఇలాంటి సీక్వెన్స్ ఇంతకు ముందు ఏ సినిమాలో చూసి ఉండరు ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా ఎనిమిది నెలల పాటు పరిశోధన చేశాం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది హాలీవుడ్ మూవీ దేవర సినిమా దాన్ని మించి ఉంటుందని చెప్పుకొచ్చాడు